హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎంతో ఆదరించిన ప్రేక్షక దేవులందరికీ నా శతకోటి ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను మీ దయ వల్ల నేను కూడా బాగున్నాను మీకు చిన్న విన్నపము ఇప్పుడు మన రెండో ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అందులో హరర్ కథలు పెడుతున్నాను ఆ ఛానల్ లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎప్పట్లాగే ఆ ఛానల్లో వీడియోలు చూసి దాన్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను శిరీసా ఒక అందమైన అమ్మాయి తను చిన్నతనం నుంచే ఎవరితోనైనా చాలా కలివిడిగా ఉండేది శిరీసాకి స్కూల్ డేస్ నుంచి అమ్మాయిల కంటే బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవారు శిరీసా వాళ్ళతోనే చాలా చనువుగా ఉండేది తనది చిన్నపిల్లల మెంటాలిటీ అందుకే వాళ్లతో అలా ప్రవర్తించేది ఎన్నోసార్లు తన స్నేహితురాలు చెప్తే వినేది కాదు వాళ్ళు చెప్పినప్పుడల్లా నేను ఎలా ఉంటే నీకెందుకే మీ పని మీరు చూసుకోండి అని మొండిగా సమాధానం ఇచ్చేది వాళ్ళు చెప్పి చెప్పి విసుగు వచ్చి మాకెందుకులే అని ఊరుకునేవారు కానీ శిరీష చాలా అపరంజలా ఉండేది ముట్టుకుంటే పాలుగారే శరీరం తన కళ్ళు ద్రాక్ష పళ్ళలా ఉండేవి పెదవులు దొండ పండ్లలా ఉండేవి నాలుగు నాగుపాము లాంటి జడ నయాగార జలపాతం లాంటి నడుము చోపర్లను ఇట్టే ఆకట్టుకునేది తను చిన్న స్మైల్ ఇస్తే చాలు ఎవరైనా పడిపోయేవారు అలాంటి శిరీసా లైఫ్లో ఒక సంఘటన జరిగింది తన పేరెంట్స్ బాగా లేనివాళ్ళు శిరీసాని ఉన్నంతలో చాలా అపురూపంగా చూ పెంచారు చిన్నప్పటి నుంచి వాళ్ళ మాటకి కట్టుబడి ఉండేది ఉన్నట్టుండి శిరీస తల్లిదండ్రులు తనకి ఒక సంబంధం సెట్ చేశారు వాస్తవానికి చెప్పాలంటే సిరీస శిరీసాకి ఆ సంబంధం ఇష్టం లేదు ఎందుకంటే శిరీస చదువు పూర్తయ్యాక అప్పటికే ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది తన దృష్టి ఆ స్కూల్లో ఉన్న రవి మీద పడింది రవి యావరేజ్గా ఉంటాడు పైగా రవిది జిమ్ బాడీ మొదటి చూపులోనే శిరీస రవికి పడిపోయింది శిరీసకి ఇష్టమైనవి ఏంటో తెలుసుకుని రవి కొనిపెడుతూ ఉండేవాడు వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు కానీ శిరీష అభిప్రాయం తెలుసుకోకుండానే తన తల్లిదండ్రులు ఈ సంబంధం చట్ చేశారు శిరీస తల్లిదండ్రుల మాట కాదనలేక తన ప్రేమను వదులుకొని బలవంతంగా పెళ్లి చేసుకుంది కానీ తన దృష్టి అంతా తన అంతా రవి మీదే ఉండేది ఇక తన ప్రేమను వదులుకోలేక రవితో ఒకసారి ఆ పనికి కమిట్ అయ్యింది వాళ్ళిద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చారు పెళ్లి కాకుండానే ఆ కార్యక్రమం చక్కబట్టాలనుకున్నారు శిరీస తల్లిదండ్రులు శిరీసకి పెళ్లి ముహూర్తం సెట్ చేశారు పెళ్ళికి ఇంకా వారం రోజుల సమయం ఉంది శిరీసా ప్లాన్ ప్రకారం తన తల్లిదండ్రులతో అమ్మ నేను నా స్నేహితురాలితో షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పింది వాళ్ళు సరే నీ ఇష్టం వెళ్ళి కొనుక్కునిరా అని అన్నారు శిరీస ఆనందానికి అవధులు లేవు వెంటనే శిరీస రవికి ఫోన్ చేసింది ఎక్కడ ఉన్నావు అని అడిగింది నేను బయట ఉన్నాను అని అన్నాడు సరే ఈరోజు మనం కలుద్దాం ఎక్కడికి రమ్మంటావు అని అడిగింది నువ్వు బయలుదేరి గోపాల రూమ్కి వచ్చి అని సమాధానం ఇచ్చాడు శిరీష అందంగా ముస్తాబై గోపాల్ రూమ్కి వెళ్ళింది గోపాల్ ఆ రోజు ఆదివారం కావడంతో తన రూమ్ కీసు రవికి ఇచ్చేసి తన ఊరు వెళ్ళిపోయాడు రవి ఆటో దిగిన శిరీసను ఎక్కించుకొని గోపాల్ రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆ రూమ్ అంతా చాలా నీటుగా ఉంది అదొక రొమాంటిక్ మూడ్ని తలపిస్తుంది శిరీస మెరూన్ కలర్ శారీ కట్టుకుని వచ్చింది అసలే పాలమేగడ లాంటి శరీరం తను చూడ్డానికి దేవకన్యలా ఉంది దానికి తగ్గట్టు చక్కని పర్సనాలిటీ రవి ఒక్క నిమిషం కూడా ఆగలేకపోయాడు శిరీస చేతుకున్న హ్యాండ్ బ్యాగ్ని టేబుల్ మీద పెట్టింది అలా పెట్టిన వెంటనే రవి శిరీసని దగ్గరికి లాక్కున్నాడు అమాంతం తన కౌగిల్లో బంధించాడు తన శరీరాన్ని ఎక్కడా వదలకుండా తన పెదవులతో సృష్టించాడు తనని వెంటనే ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు అక్కడే ఉన్న పరుపుపై తనని పడుకోబెట్టాడు శిరీష చాలా సిగ్గుబడిపోయింది ఎన్నాళ్ళ నుంచో దాచుకున్న తన పరువం ఇప్పుడు రవి సొంతం కాబోతుంది అన్న ఆలోచన తనని ఉక్కిరిబిక్కిరి చేసింది అసలు నిండా మునిగిన వాడికి చలేంటి అన్న సామెత తనకి గుర్తొచ్చింది రవి వెంటనే శిరీష దొండపండ్లను టచ్ చేశాడు అవి చాలా శుతిమెత్తగా ఉన్నాయి శిరీష మైకుల్లోకి వెళ్ళిపోయింది తన కళ్ళు చాలా మొత్తుగా ఉన్నాయి అవి రవిని రెచ్చగొడుతున్నాయి రవి అసలు పనికి ఉప ఉపక్రమించాడు శిరీష కూడా దానికోసమే ఎదురుచూస్తుంది రవి శిరీష గమ్యస్థానాన్ని టార్గెట్ చేశాడు ఇక వేగంగా శిరీసా పాలపంతలోకి తను దూసుకు వెళ్ళాడు అలా వెళ్తుంటే శిరీష రవిని దగ్గరికి లాక్కుంది అలా పది నిమిషాల సమయంలోనే వాళ్ళిద్దరూ మంచి అనుభూతిని చవిచూశారు అలా అసలు కార్యక్రమం ముగిసింది శిరీష కళ్ళ వెంట రెండు కన్నీటి చుక్కలు రాలిపడ్డాయి సిరీస రవి రవివంక చూసింది ఇక రవి కూడా ఆ అనుభూతిని మర్చిపోలేకపోయాడు ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఇంకా ఉంది ఇది పార్ట్ వన్ పార్ట్ టూని చూడాలంటే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పటి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్సెమల్ని ఒక్కటే మర్చిపోవద్దు